సెకండ్ పార్టిసిపెంట్ కూడా వచ్చేసారు. నమస్తే నిర్మల గారు, మీరు ఏం చేస్తారు? నేను మునక్కాయ నువ్వుల కర్రీ చేస్తానండి. మునక్కాయ నువ్వుల కాంబినేషన్ లో కూర. అవునండి. మహావేడి మహావేడి అంటే చలికాలంలో తినాలండి, ఎక్కువ చేసుకుని. ఎందుకు ఎండాకాలంలో చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడే పెట్టారు కదా మునక్కాయలు, బాగా గుర్తొచ్చింది మీకు, అది బాగా ఇష్టం. నువ్వులు వేడి, అది మునక్కాయ కూడా వేడి అంటే ఎక్కువ తీసుకోము కదండి, ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం కదా. సరే, ఇదైతే చలికాలం డిష్ అంటండి, మీరు మాత్రం చలికాలంలో చేసుకోండి, ఎండాకాలంలో చేసుకున్నా కొంచెం తినండి, ఎక్కువ తినండి. సరే, మొత్తానికి నిర్మల గారు మునక్కాడ నువ్వుల కూర చేస్తున్నారు. మరి ఆ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ నువ్వుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, మరి చక్కగా అన్ని రెడీగా పెట్టేశారు కదా, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ వేస్తున్నానండి, పోపు గింజలు వేస్తున్నానండి. డాల్ ఇదిగో ఇక్కడ ఉంది. అంటే డాల్ మాకు కరివేపాకు అప్పుడే అలవాటు వస్తున్నాం. పచ్చిమిర్చి. ఓకే, మీరు ఉల్లిపాయలు కూడా ఏమైనా వేస్తే వేసేయండి, అవి వేగుతుంటే మనం మేడం మనకి ఉల్లిపాయలు. ఓకే, తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ గీత గారు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారండి? పసుపు వేస్తాం. నెక్స్ట్ మునక్కాడ. మునక్కాడలు ఆల్రెడీ ఉడికించారు, బాయిల్ చేసినవండి. కొంచెం సాల్ట్ ఉన్న పసుపు వేసి ఉడికించేసుకుంటే మునక్కాయ టేస్ట్ గా ఉంటుంది. అలాగే కొంచెం త్వరగా కూడా మనకి అది వేసిన తర్వాత కర్రీ ఉడికిపోతుంది. ఈ ప్రాసెస్ ఒకటి మంచిది. ఇలా నువ్వు పాట పడే నువ్వులు కొంచెం కాజు వేసానండి. నువ్వుల్లో కొద్దిగా కాజు, జీడిపప్పు, పచ్చివి వేయించుకోవాలి. నువ్వులు కాస్త తింటే నాలంటి వాళ్ళకి బాగుంటుంది, సన్నగా ఉంటుంది. అవునా, రోజు తినరు కదండి, ఎప్పుడో ఒకసారి. ఈక్వల్ క్వాంటిటీస్ తో తీసుకున్నారా అండి? కాజు కొంచెమే, కాజు టేస్ట్, కొంచెం వాటర్ వాటర్ కావాలా? ఓకే, చక్కగా సిమ్ లో పెట్టేసాను, బాగా కలిపేయండి. మూత పెడదాము, చక్కగా మీరు పాట పాడొచ్చు. ఓకే ఓకే. శ్రీ మల్లికార్జున మహేశ్వర, శ్రీ మల్లికార్జున మహేశ్వర, శ్రీ శివ శంభో విశ్వేశ్వర, శ్రీ శివ శంభో విశ్వేశ్వర, శ్రీ మల్లికార్జున మహేశ్వర. సూపర్. మనకి సాయంత్రం అయితే చక్కగా ఇలాంటి కీర్తనలు, భజనలు ఎన్ని వినిపిస్తూ ఉంటాయో శివరాత్రిలో. సో ఇది ఇంకొంచెం మగ్గాలా? కొంచెం మగ్గాలి. ఓకే, కాస్త పచ్చివాసన వస్తుంది కదా, ఓకే అండి, సరిపోతుందా? నెక్స్ట్ ఇంకేం వేయాలి? ఉప్పు కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటా. సో కాస్త కారం, ఉప్పు, కొత్తిమీర వేసుకుంటాం. అవేండి, అమ్మయ్య కొత్తిమీర వేసారు కాబట్టి కూర అయిపోయిందా? అయిపోయింది. గార్నిష్. ఓకే గీత గారు, మునక్కాడ నువ్వుల కర్రీ రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఆవిడకే పెట్టిన తర్వాత, ఎందుకంటే మీకు ఇవాళ జడ్జ్మెంట్ ఇవ్వబోయేది స్పెషల్ గెస్ట్ కాబట్టి. ఓకే, మరి చూసారు కదండి, వేడివేడిగా మునక్కాడ నువ్వుల కూర కూడా రెడీ. మరి జడ్జెస్ అందరూ టేస్ట్ చేసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ నువ్వుల కూర తయారు చేసే విధానం: ముందుగా నువ్వులను వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత మునక్కాడ ముక్కలు, నువ్వుల, జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. అంతే, మునక్కాడ నువ్వుల కూర రెడీ.